నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు అపోహలు తొలగించండి. 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్. కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ కలకలం. విజయవాడ జగ్గయ్యపేటలో అనుమానిత కేసులు. కరోనా వ్యాప్తి నివారణకు నగరంలో ముందస్తు జాగ్రత్తలు. సినిమా థియేటర్లు బంద్, రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు. తొంభై నాలుగవ రోజు కొనసాగిన రాజధాని ఆందోళనలు. 3 రాజధానులకు వ్యతిరేకంగా నినదించిన రైతులు, మహిళలు. ఇక డీటెయిల్స్ చూస్తే, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి గట్టి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రజల్లో భయాందోళనలు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి సంబంధించి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, వైరస్పై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు అపోహలు తొలగించాలని ఆయన ఆదేశించారు. కరోనా గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. కరోనా నివారణపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ముందుగా కరోనాపై సీఎం మాట్లాడుతూ, కరోనా గురించి అవగాహన పెంచుకోవడంతో పాటు అపోహలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కన్వీనర్గా జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చే వారిపై నిరంతరంగా పర్యవేక్షణ ఉండాలని, అలాగే సామాజిక దూరం అమలుపై తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని సీఎం అన్నారు. ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లవద్దని, అందుకనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్సులో శుభ్రత పాటిస్తున్నారా, వాటిని శానిటైజ్ చేస్తున్నారా లేదా అన్నది చూడాలని చెప్పారు. నిత్యావసర దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని, కరోనా సాగుతో నిత్యావసర ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హెచ్చరించారు. ఆసుపత్రిలో పారాసెటమిల్, యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే ఉగాది నాటికి ప్రభుత్వం 25 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేసే కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సీఎం నిర్ణయించారు. 14 ఏప్రిల్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న కరోనా వైరస్ దేశంలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. చాప కింద నీరులా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తుండటంతో పాటు కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టాయి. ఏపీలో కూడా కరోనా కలవరపెడుతోంది. విశాఖలో తొలి కరోనా మరణం నమోదు కాగా, కృష్ణా జిల్లాలో కూడా కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో 2 వ్యక్తులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పుడు ఏపీని కూడా కలవరపెడుతోంది. రాష్ట్రంలో సైతం కరోనా అనుమానిత కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణం. విశాఖలో తొలి కరోనా మరణం నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంపై దృష్టి సారించింది. అయితే కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో 2 వ్యక్తులను అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ వన్ టౌన్ చేపల మార్కెట్ ప్రాంతంలో ఉండే వ్యక్తికి వైరస్ సోకిందని అనుమానంతో మున్సిపల్ అధికారులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇతడు ఇటీవలే ప్యారిస్ నుంచి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మున్సిపల్ సిబ్బంది ఆ ప్రాంతాన్ని మొత్తం శానిటైజేషన్ చేపట్టారు. ఇదిలా ఉంటే జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని వైరస్ సోకిందనే అనుమానంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వత్సవాయి మండలం కంబంపాడుకు చెందిన పాలమూరు వెంకటప్పయ్య హైదరాబాద్ బేగంపేటలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఇతడు కూడా 2 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి తన సొంత గ్రామానికి వచ్చాడు.
రాత్రి నుంచి అతను జ్వరం జలుబు దగ్గుతో బాధపడుతుంటే కుటుంబ సభ్యులు అతన్ని జగ్గైపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా కరోనా అనుమానిత కేసుగా గుర్తించి అక్కడి వైద్య సిబ్బంది వెంకటప్పయ్యను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నివేదికలు వచ్చిన తరువాత వైరస్ సోకింది లేనిది వైద్యులు నిర్ధారించనున్నారు. కరోనా ఎఫెక్ట్ నగరంలోని థియేటర్లపై కూడా పడింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని అన్ని థియేటర్లను మూసివేశాయి యాజమాన్యాలు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మార్చి ఆఖరి వరకు సినిమా ఎంటర్టైన్మెంట్ కు బ్రేక్ పడినట్లయింది. విజయవాడ థియేటర్స్ పై సినీ పరిశ్రమ వర్గాలు ప్రత్యేక దృష్టి సారిస్తాయి. నగరంలో తమ సినిమా హిట్ అయిందంటే అన్ని ప్రాంతాల్లో ఆ సినిమా బంపర్ హిట్ అవుతుందనే నమ్మకం నిర్మాతలు దర్శకుల్లో ఉంటుంది. అలాంటి విజయవాడలో 10 రోజుల పాటు సినిమా థియేటర్లో ప్రదర్శనలు నిలిపివేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. ఏ థియేటర్ ముందు చూసినా కరోనా ప్రభావం వలన సినిమా ప్రదర్శనలు నిలిపివేసినట్లు రాసిన బోర్డులే దర్శనమిస్తున్నాయి. మల్టీప్లెక్స్ల దగ్గర నుంచి మామూలు థియేటర్ల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నిత్యం ఎంటర్టైన్మెంట్ కోరుకునే మన నగరవాసులకు ఈ నిర్ణయం అసంతృప్తినే నింపింది. పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా సినిమా చూద్దామనుకునే వారికి కూడా నిరాశ కలిగింది. కరోనా ప్రభావంతో సినిమా ప్రదర్శనలు నిలిచిపోవడంతో ప్రేక్షకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మనకేంటంటే ఉన్న ఎంటర్టైన్మెంట్ విజయవాడలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కాస్త మూవీసేనండి, సినిమా హాళ్ళు అవి కూడా క్లోజ్ చేశారు. అది కూడా అమ్మవారి గుడి కూడా క్లోజ్ చేసేసారు. సో ఇక్కడ మనం ఇంట్లో ఉండటానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఏదైనా చేసుకోవడానికి కూడా ఎంటర్టైన్మెంట్ ఏం లేదండి విజయవాడలో. సో మూవీస్ కూడా క్లోజ్ చేసేసారు కాబట్టి హాళ్ళు కూడా ఏదైనా ఎక్కడో ఉన్న కరోనా కోసం మనం ఇక్కడ అన్నీ ఆఫ్ చేయడం కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఏంటంటే విజయవాడలో కరోనా అనేది ఉండదు, ఎఫెక్ట్ ఉండదండి. ఎందుకంటే మనకి దాదాపు ఎండలు ఎక్కువగానే ఉంటాయి విజయవాడలో. కాబట్టి ఇది గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి కొంచెం హాళ్ళన్ని ఓపెన్ చేసినట్టుగా కోరుచున్నాము. రాజధాని అమరావతి కోసం రైతులు మహిళలు చేపట్టిన దీక్షలు 94వ రోజుకు చేరాయి. మందడం, తుళ్ళూరు, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లిలో రైతులు ధర్నాలు నిర్వహించారు. ఏపీకి 3 రాజధానులంటూ జగన్ సర్కారు ప్రకటన చేసిన నాటి నుంచి రాజధాని గ్రామాల్లో నిరసనలు, రిలే దీక్షలు చేపట్టి 3 నెలలు దాటినా నిరసనకారుల్లో ఎక్కడా అలుపన్నది కనబడటం లేదు. మొక్కవోని దీక్షతో రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో నిరసనకారులు మాస్కులు ధరించి మరీ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు మహిళలు చేపట్టిన ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని ప్రాంత రైతుల నిరసనలు 94 రోజులకు చేరుకున్నాయి. ఇన్ని రోజులుగా ఉద్యమిస్తున్న ముఖ్యమంత్రికి కనీసం జాలి కూడా కలగట్లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుళ్ళూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, ఎర్రబాలెం తదితర గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతి పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతులు, మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడేదే లేదని నినదించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ ప్లకార్డులతో వారు నిరసన తెలిపారు. మాకు హైకోర్టు ఎంత లెక్కలేదు, ఎలక్షన్ కమిషన్ ఎంత లెక్కలేదు. నేనే ఈ రాష్ట్రానికి రాజుని సర్కారుల సంబంధం విధంగా ఉన్నాడు మనిషి. ఒక్కొక్క దెబ్బ తగులుతుంది, కొన్ని రాళ్ళు మొదటి దెబ్బ పగలవు, కొట్టగా 100వ దెబ్బకి పగిలిపోతుంది. అలా ఇతర కూడా దెబ్బ స్టార్ట్ అయింది. ఎలక్షన్ కమిషన్ విషయంలో తీవ్రమైన అవమానం ఇది. అలాగే ఇవాళ యూజన్స్ కమిషనర్ ఆఫీస్ కానీ కమిషనర్ వెంకయ్య రావు కానీ కర్నూలుకి షిఫ్ట్ చేసే విషయాన్ని హైకోర్టు స్పష్టం చేయటం, పంచాయతీ ఎలక్షన్ పరిస్థితి అంటే తెలియని పరిస్థితి, ఇవన్నీ కూడా అతనికి అసహనం. పరిస్థితి పరిస్థితుల్లో ఉన్నాడు. కేంద్రం కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు సీరియస్గా తీసుకుంటాం. ఇవన్నీ పక్కన పెడితే కరోనా విషయంలో ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ ప్రభుత్వం విధానాలు కానీ మొత్తం దేశం అంతా కూడా తప్పట్టింది. కరోనా ఉందని మన ఎలక్షన్ ముందు చెప్తే కరోనా అది ఏం లేదు, అంతా బాగుందని చెప్పి చీఫ్ సెక్రటరీతో బలవంతాలు అభిప్రాయించారు. ఇవాళ ఆయనే మళ్ళీ స్కూల్స్ అన్ని మూసేయండి పెరగొద్దని చెప్పి ఇవాళ ఒక రకమైన 144 సెక్షన్ అందరూ మనకు మనమే పెట్టుకోవాలని చెప్పి ప్రధానమంత్రి కూడా చెప్పారు. కరోనా ఎఫెక్టు రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలపై కూడా పడింది.
తిరుమల తిరుపతితో పాటు శ్రీశైలం ఇతర దేవాలయాల్లో దర్శనాలు ఇప్పటికీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా, విజయవాడలో వేంచేసి ఉన్న దుర్గగుడిలో సైతం అమ్మవారి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం హోమాలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలియజేశారు. గౌరవనీయుల మంత్రివర్యులు, అదేవిధంగా సెక్రటరీ గారు, చైర్మన్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా ప్రభుత్వం వారిని ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఘాట్ రోడ్డు ద్వారా వచ్చే వెహికల్స్ అన్నిటిన ఆపేసి భక్తులను తాత్కాలికంగా దర్శనానికి నిలుపుదల చేస్తున్నాం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది ఎవరికి వ్యాప్తి చెందకుండా ఉండటం కోసమే ఈ చర్యలను తీసుకుంటున్నాము. అయితే దేవస్థానంలో జరిగే నిత్య కైంకర్యాలు అన్నీ కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి సుప్రభాత సేవ, ఖడ్గమాల పూజార్చన, అదేవిధంగా తికాలార్చన, మహాభోగము సాయంత్రం, ఇవన్నీ కూడా హార పంచహార సేవ, అవన్నీ యాజ్టీజ్గా సాయంత్రం కళ్యాణాలు అన్నీ కూడా శ్రీచక్రార్చన కానీ అన్నీ కూడా ఎప్పుడు ఏ టైంలో ఏది జరగాలో, ప్రతిరోజు ఇప్పుడు ఏ విధంగా అయితే జరుగుతున్నాయో అవన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. రేపటి కార్యక్రమాలు కానీ ఉగాది రోజు కార్యక్రమాలు కానీ అన్నీ కూడా భక్తులు వీక్షించాలి కాబట్టి వాళ్ళందరూ టీవీ లైవ్ టెలికాస్ట్ ద్వారా మేము చేస్తున్నాము. మీరందరూ కూడా దాన్ని టెలికాస్ట్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాము. మేము దేవస్థానం ద్వారా కూడా దాన్ని వీడియో చేసి మీ అందరికి కూడా పంపించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అవన్నీ కూడా టెలికాస్ట్ చేసేసి భక్తులకు చేరవేయవలసిందిగా కోరుతున్నాం. కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వీరులపాడు మండలం నరసింహారావు పాలెంకు చెందిన 3 విద్యార్థులు వైరా కట్టలేరులో ఈతకు అని వెళ్లి గల్లంతయ్యారు. కళాశాలలకు సెలవులు కావడంతో విద్యార్థులు సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లగా లోతు ఎక్కువగా ఉండడంతో 3 గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని నరసింహారావుపాలెం గ్రామానికి చెందిన 3 విద్యార్థులు సంగమేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ప్రవహిస్తున్న వైరా కట్టలేరునందు సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి గల్లంతయ్యారు. కాలేజీకి సెలవు ప్రకటించడంతో ఇంటికి చేరుకున్న స్నేహితులందరూ నరసింహారావుపాలెం నుంచి బయలుదేరి కూడలి సంగమేశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్నారు. 8 విద్యార్థులు సరదాగా ఈత కొట్టేందుకు నీటిలో దిగగా లోతు ఎక్కువగా ఉండడంతో 3 విద్యార్థులు గల్లంతయ్యారు. పరిస్థితి గమనించిన మిగిలిన 5 విద్యార్థులు ఒడ్డుకు చేరుకోగా నీట మునిగిన 3 విద్యార్థుల ఆచూకీ తెలియలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చేపట్టారు. గల్లంతైన 3 పల్లపు గోపిరెడ్డి అనే విద్యార్థి మృతదేహం లభ్యం కాగా మిగిలిన 2 విద్యార్థులు శీలం శ్రీనివాసరెడ్డి, పల్లపు రవీంద్రరెడ్డిల కోసం స్థానికులు నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులందరూ వీరులపాడు మండలం నరసింహారావుపాలెం గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది. ఈత సరదా 3 ప్రాణాలను బలితీసుకోగా ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మొగల్రాజపురంలోని దనకొండ శ్రీ దుర్గా భవానీ దేవాలయంలో నిర్వహించిన మహాకుంభాభిషేక మహోత్సవం ముగిసింది. ఈ మహాకుంభాభిషేక మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మొగల్రాజపురంలోని దనకొండ శ్రీ దుర్గా భవానీ దేవాలయంలో నిర్వహించిన మహాకుంభాభిషేక మహోత్సవానికి శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భూమిపై పుట్టిన ప్రతి జీవి కర్మ సిద్ధాంతం ఆధారంగానే జరుగుతుందని అన్నారు. అంతేకాక పూర్వీకులు అందించిన సాంప్రదాయాలను పాటించకపోవడం వల్లే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ భారతీయ సంప్రదాయాలను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. మన గ్రామంలో దేవాలయం చేసుకునే అర్చన, అభిషేక, హోమ, యజ్ఞ, యాగాది క్రతువులు, నూతన దేవాలయ నిర్మాణాలు, పాత దేవాలయ జీర్ణోద్ధరణలు, అతిరాత్రి మహాయాగాలు, పుష్కరాలు, కుంభమేళాలు, ఇప్పుడు మనం జరుపుకున్న మహాకుంభాభిషేకాలు, ఈ సృష్టిలో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిన ఈ 7 మహామంత్రాల్లో ఏదొక మహామంత్రాన్ని ఉపయోగించుకోవాల్సింది. ఉత్తరన్యాయ మహామంత్రాలు, దక్షిణన్యాయ మహామంత్రాలు, దానాపత్య మహామంత్రాలు, కౌమార మహామంత్రాలు, శాక్తయ మహామంత్రాలు, వైష్ణవ మహామంత్రాలు, వైకానస మహామంత్రాలు, శైవ మహామంత్రాలు, బ్రహ్మ మహామంత్రాలు, దక్షిణామూర్తి వారి మహామంత్రాలు, ఈ 7 మహామంత్రాల్లో మరిముఖ్యమైన స్థానాన్ని 2 మహామంత్రాలు ఆక్రమిస్తాయి. ఒకటి శివపంచాక్షరి మహావిద్య, 2 అష్టాక్షరి మహావిద్య. దివ్యమైన భవ్యమైన ఈ మహాకుంభాభిషేక మహోత్సవంలో మనందరం ఆశీనులే ఉన్నాం కాబట్టి ఈ 2 మహామంత్రాల్ని చక్కగా మనం పలుకుదాం. అలాగే అనేక కారణాల వల్ల ఇక్కడ రాలేకపోయిన వారికి కూడా
ఈ పుణ్యంలో భాగస్వామ్యం చేయమని మనకన్నా ముందు పుట్టి ఉన్న ఋషీశ్వరులు మనకిచ్చిన జ్ఞానం. అందుకనే లోకా సమస్త శుకునో భవంతు, సర్వేజన శుకునో భవంతని, సమస్త లోకాలు బాగుండాలి, సమస్త జనులు బాగుండాలని గొప్ప హృదయము మన భారతీయ తత్వం. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమని ఆయన సూచించారు. తూర్పు నియోజకవర్గంలో 7వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థి శిరీష గాంధీ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి సోకకుండా ఉండేందుకు అందిస్తున్న హోమియోపతి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 174 దేశాల్లో కరోనా విజృంభించిందని, దీనివల్ల ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కరోనా సోకకుండా ఉండాలంటే వ్యాధి నిరోధక శక్తి శరీరంలో ఎక్కువగా ఉండాలని, రోగ నిరోధక శక్తిని హోమియోపతి మందులు పెంపొందిస్తాయని అన్నారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక మరణం సంభవించిందని న్యూస్ పేపర్ ద్వారా చూస్తా ఉన్నాం. నిన్న మన ప్రధాని గారు కూడా జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక నెల పాటు ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా గడపాల్సిన అవసరం ఉంది, దానికోసం త్యాగాలు చేయాలి మీరందరూ కూడా అడుగుతాను అని చెప్తా ఉన్నారు. అంటే నేను ఇళ్లలో నుంచి రాకుండా ఉండటం అవసరమే, కానీ అనేక మంది పేదవారు నివసిస్తున్న ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుని ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న సందర్భంలో ప్రభుత్వాల యొక్క కనీస ధర్మం నెలకి కనీసం ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తే ఒక నెలకి వాళ్ళు సహకరించి పిల్లలకి భోజనం పెట్టుకుంటూ ఒక నెల ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది. తప్ప మనం చెప్పగానే ఇంట్లో వెళ్ళాలంటే ఇంట్లో ఉండి భోజనం గడవక పిల్లలు అలమటిస్తా ఉంటే ఏ తల్లి తండ్రి చూస్తా కూర్చోలేరు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ప్రతి ఒక్క పేద కుటుంబానికి మినిమంగా 10,000 రూపాయలు నెల, అది ఒక నెల ఉంటుందా, 2 నెలలు ఉంటుందా, 3 నెలలు ఉంటుందా తెలియని పరిస్థితి. శాస్త్రవేత్తలు చెబుతా ఉన్నారు ఇది జూలై నెల వరకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఈ లోపు ముందు కనుక్కుని, అదృష్టవశాత్తు ముందు కనుక్కుంటే దాన్ని అరికట్టవచ్చు. ఈ క్షణం వరకు కూడా దాన్ని అరికట్టే ముందు లేదు నివారణ చర్యలు తప్ప. ఇవాళ హోమియో మెడిసిన్స్ ఇచ్చామంటే అది మనలో ఇమ్యూనిటీ పెంచు, ఇమ్యూనిటీ అంటే రెసిస్టెన్స్ పవర్. ఆ జీవి మన మీద అటాక్ చేసినప్పుడు దాంతో అటాక్ చేసే శక్తి దీనికి వస్తే తప్ప శాశ్వతమైన నివారణ కాదనేది కూడా మనం. కరోనా ప్రభావం వలన దేశవ్యాప్తంగా అప్రమత్తం అవుతున్న సమయంలో విజయవాడలోని వ్యాపారస్తులు భద్రతా చర్యలు తీసుకోవాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వకలగడ్డ భాస్కర్ రావు సూచించారు. దుకాణాల వద్ద వాటర్, మాస్కులు వంటివి అందుబాటులో ఉంచాలన్నారు. గాంధీనగర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వక్కలగడ్డ భాస్కర్ రావు మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వ్యాపారాలు చేసేవారంతా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు. సిబ్బంది తప్పనిసరిగా గ్లౌజులు, మాస్కులు ధరించేలా చూడాలని అన్నారు. దుకాణాల్లో ఒకేసారి రద్దీ లేకుండా విడతల వారీగా వచ్చేలా చూసుకోవాలని చెప్పారు. కరోనా విషయంలో ఎవరూ అశ్రద్ధ వహించవద్దని సూచించారు. త్వరలో రిటైల్, హోల్సేల్ షాపులు కూడా మూసివేయాలని భావిస్తున్నామని చెప్పారు. ఆదివారం ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం నుంచి రాత్రి వరకు ఇళ్లలోనే ఉండాలని కోరుతున్నామని చెప్పారు. ఒక్కసారిగా భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గత 10 రోజుల నుంచి కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని చెప్పి తెలుసుకున్నాం. అదేవిధంగా తెలంగాణలో ఆల్రెడీ 14 కేసులు ట్రేస్ అవ్వటం, ఆంధ్రాలో 3 కేసులు ట్రేస్ అవ్వటం, మన ప్రభుత్వం, ఆంధ్ర హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారిగా మనకి హెచ్చరికలు ఇచ్చారు, అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఐసోలేటెడ్ ప్లేసెస్ని సెలెక్ట్ చేశారు. అదేవిధంగా కరోనా టెస్ట్ చేయడానికి టెస్టింగ్ సెంటర్లను కూడా నిర్ధారించడం జరిగింది. ముఖ్యంగా విమానాశ్రమాలు, అలాగే షిప్పింగ్లో వచ్చేటువంటి వైజాగ్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులను కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ అవసరమైతే ఐసోలేటెడ్ ప్లేస్లో ఉంచడం జరుగుతుంది. మన పిఎం గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆదేశం ప్రకారం ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ అందరూ కూడా తమ తమ ఇళ్లలోనే ఉండండి, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉండండి, కరోనా అసలు మనం ఎందుకు ఇంట్లో ఉంటున్నాం, ఎందుకు బయటకు వెళ్ళకూడదు అనేటువంటి ఒక విషయం మీ కుటుంబ సభ్యులందరితో కనుక డిస్కస్ చేసి కరోనా గురించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మీరు విని ఆ రోజు మీడియాలో వచ్చేటువంటి విషయాలన్నీ కూడా మీరు గ్రహించి మీ మిత్రులందరికీ చెబితే ఒక్క రోజులో భారతదేశంలో ఉన్నటువంటి 135,000 కోట్ల జనాభా అన్నిటికీ కూడా కరోనా గురించి వివరంగా తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు 22వ తారీఖు మనం వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతూ మీ వక్కలగడ్డ భాస్కర్ రావు.
టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబుపై అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసులు బనాయించారని టీడీపీ మాజీ కార్పొరేటర్లు ఉమ్మడి చంటి, ఆత్కూరు రవికుమార్లు ఆరోపించారు. హరిబాబుకు న్యాయం చేకూరటం కోసం కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. టీడీపీ మాజీ కార్పొరేటర్ గుండారపు హరిబాబు నివాసంలో టీడీపీ మాజీ కార్పొరేటర్లు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి చంటి మాట్లాడుతూ, గుండారపు హరిబాబును ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ములేకే మంత్రి అండతో అక్రమ కేసులు బనాయించారని అన్నారు. అధికార పక్షం నాయకులు కావాలనే హరిబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పోలీసుల ద్వారా పెట్టారని అన్నారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ, హరిబాబుకు న్యాయం చేకూరేందుకు కోర్టును ఆశ్రయిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ఇవాళ ఒక్కసారి అంటే ఓటేసినందుకు ఇవాళ ప్రజలందరూ కూడా ఎంత ఆవేదన చెందుతున్నారో అనేది కూడా మీ మీడియా సోదరులకు కూడా తెలుస్తూ ఉంటుంది. మరి ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు, ఎప్పుడు ఓటు వేయాల్సిన సమయం వస్తుందా. మరి ఆ రోజు సైకిల్ గుర్తుపై ఓటేసి మరి చంద్రబాబు గారికి మద్దతు తెలుపుదామనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు. మరి ఈరోజు ఇవాళ ఉత్తిపుంజానే కొట్టి మళ్ళీ కేసులు పెట్టి ఎదురు మరి ఈ రకంగా ఉండటం కూడా దౌర్భాగ్యం. ఇవాళ రౌడీ రాజ్యంలాగా మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ ఎందుకంటే ఎంత దారుణం అంటే కొట్టడం, కేసులు పెట్టడం, పోలీసులు కూడా ఎట్లాగ మలుపుకోవాలో అట్లాగా మరి ఒక అదే రకంగా వైసీపీ కార్యకర్తలాగా ఉపయోగించుకుంటా ఉన్నారు. పోలీస్ యంత్రాంగం కూడా గ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మేము కోర్టు ద్వారా ఆశ్రయిస్తాం అవసరమైతే దీనికి ఎవరైతే దీని వెనకాల ఉన్నారో ఆ పోలీస్ అధికారుల మీద కూడా మేము ప్రైవేట్ కేసు దాఖలు చేసి వాళ్ళని కూడా మేము ఇందులో లాగుతాం. తెగిన తప్పుకు మేము అంత శిక్ష అనుభవించేసి ఈ ఎలక్షన్ రోజున క్యాంపెయిన్లు మేము తెరవకుండా ఇబ్బందులు పెట్టి ఏదో రకంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవాలని చెప్పి అన్యాయంగా కుట్రతో చేస్తుంది మా శ్రీనివాసరావు గారికి. రేపు తెలుగుదేశం పార్టీ అఖండ మేధిస్తూ మేము గెలుస్తాము, గెలిచి మేము బుద్ధి చెబుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. కరోనా వైరస్ ఏపీని కలవరపెడుతోంది. రాష్ట్రంలో సైతం కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో స్థానిక మున్సిపల్ సిబ్బంది, ఇతర శాఖ అధికారులు రంగంలోకి దిగారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను పంపిణీ చేశారు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ నిబంధనలు పాటించాలని ప్రజలను కోరారు. కరోనా వైరస్పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించి దానిపై అవగాహన పెంపొందించుకునేందుకు తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో మున్సిపల్ సిబ్బందితో పాటు ఇతర శాఖల అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలతో సినిమా హాళ్లను ఇప్పటికే మూసివేయగా ప్రజలు భయాందోళనకు చెందకుండా వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు సూచించారు. కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారు తెలియజేశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి సమాచారం ఇస్తే వారికి తగిన అవగాహన కల్పిస్తామని, దీనిపై ఎలాంటి దుష్ప్రచారం నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది కరపత్రాలను పంపిణీ చేయగా కార్యక్రమంలో గ్రామ కార్యదర్శితో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరోనా వైరస్ భారతదేశంలో ఇప్పుడు రెండో దశలో ఉంది. ప్రధానంగా ఫారెన్ నుంచి ఎవరైతే రిటర్న్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి వ్యాప్తి చెందడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మేము ప్రజలందరినీ కోరుకునేది అంటే, మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఫారెన్ నుంచి కనుక రిటర్న్ అయితే ఇమ్మీడియట్గా గ్రామ సెక్రటేరియట్లో కానీ, తహసీల్దార్ గారికి కానీ, ఎంపీడీఓకి కానీ, లేకపోతే డాక్టర్కి కానీ ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి ఒకటి కోరుతా ఉన్నాం. గవర్నమెంట్ ఇప్పటికే జీవో నెంబర్ 202 ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అన్ని ప్రైవేట్ స్కూల్స్, అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి సెలవులు ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి స్కూల్స్ మాత్రం తెరవద్దని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. మూడవది, ప్రజలందరూ కూడా శుభ్రత పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మాస్కులు ధరించాల్సినటువంటి అవసరం ఏం లేదు. మాస్క్ ఎవరంటే జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడేటువంటి వాళ్ళు మాత్రం మాస్కులు ధరించాల్సిన అవసరం ఉంటుంది తప్ప, ప్రజలంతా మాస్కులు ధరిస్తే ఇది రాకుండా ఉంటుంది అనేది ఒక అపోహ మాత్రం అట్లా కాదు. పూర్తిగా శుభ్రత, స్పర్శ, కాంటాక్ట్తో కూడినటువంటిది కాబట్టి జనం ఎప్పటికప్పుడు శానిటైజర్తో కానీ, సోప్తో కానీ చేతులు కడుక్కోవడం, అట్లానే జనాలు ఎక్కువగా తిరిగేటువంటి గుంపుగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం, సాధ్యమైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం, అదేవిధంగా పెళ్లిళ్ళు కానీ, ఫంక్షన్స్ కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు చాలా తక్కువ మందితో కూడుకున్నటువంటిదిగా చేయడం ద్వారా మనం దీన్ని వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చు. కాబట్టి ప్రజలు ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరోనా
ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు అపోహలు తొలగించండి. 13 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్. కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ కలకలం. విజయవాడ జగ్గయ్యపేటలో అనుమానిత కేసులు. కరోనా వ్యాప్తి నివారణకు నగరంలో ముందస్తు జాగ్రత్తలు. సినిమా థియేటర్లు బంద్. రైల్వే స్టేషన్, బస్టాండు ప్రాంతాల్లో పటిష్ట చర్యలు. రోజు కొనసాగిన రాజధాని ఆందోళనలు. 3 రాజధానులకు వ్యతిరేకంగా నినదించిన రైతులు, మహిళలు. ఏసీటీ న్యూస్ ఇంద్రత సమాప్తం. నమస్కారం.